వైకాపాతో కాకుండా తెలుగుదేశం పోలీసుల మధ్య ఎన్నికలు జరుగుతున్నాయని కేంద్ర మాజీ మంత్రి తెలుగుదేశం నేత కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డి అన్నారు. తెలుగుదేశం అభ్యర్థులను పోలీసులు తీవ్రంగా బెదిరిస్తున్నారని ఆరోపించారు. కర్నూలు కార్పొరేషన్తో పాటు వచ్చే ఏడాది జరగబోయే జమిలీ ఎన్నికల్లోనూ తెలుగుదేశం జెండా ఎగరవేస్తామంటున్న కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డితో మా ప్రతినిధి శ్యాం ముఖాముఖి. నగరపాలక సంస్థ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి సీనియర్ నాయకుడు కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారు ఇంటింటి ప్రచారం చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన మనతో ఉన్నారు. సార్, చెప్పండి, ప్రధానంగా మీరు 40 ఏళ్ళుగా రాజకీయాల్లో ఉన్నారు, ప్రధానంగా ప్రస్తుతం ఇప్పుడు ఎట్లా ఉంది పరిస్థితి? నా 40 అనుభవంలో ఇటువంటి దద్దమైన ఎలక్షన్ చూడలేదు నేను. ఇది ఎలక్షన్ తెలుగుదేశం వర్సెస్ పోలీస్, వైకాపా కాదు. వైకాపా 2 సంవత్సరాలు ఫెయిల్ కాబట్టి ధైర్యంగా ముందుకు రాలేక పోలీస్ అడ్డం పెట్టుకుని గేడు చెప్పుకుంటారు. అన్ని వాళ్ళు మాకు ఇలాంటి వచ్చాయి, మీ రాష్ట్రం మొత్తం మీద అని చెప్పడం సిగ్గులేదు. ఇది కూడా ఆత్మహత్య చేసుకున్నారు. ప్రజలు గవర్నమెంట్ ఫెయిల్ చేసిపోయి కాబట్టి వాళ్ళు ఈ పోలీసుల ముందు పెట్టి నాటకం మారుతారు. నేను కూడా వచ్చే సంవత్సరం జమ్మూ ఎలక్షన్ రాబోతున్నాయి. సో ఈ ఎలక్షన్తో పాటు నెక్స్ట్ వచ్చే ఎమ్మెల్యే ఎలక్షన్స్ లాస్ట్ అది తర్వాత ఈ పార్టీ సమర్గీత పాడతారు. తప్పకుండా తెలుగుదేశం అధికారం వస్తుంది. ఈరోజు ఇండుల్లో మన ప్రాంతం ఇండుల్లో కర్నూలు టౌన్లో ఇండుల్లో ఇసుకలేదు. సరే ఇష్టం వచ్చబోతుంది. అన్ని కంప్లీట్గా వైకప్ నాయకత్వం మర్చిపోతున్నాం. ప్రజల అభివృద్ధి మర్చిపోయి వాళ్ళు సంపాదన చూసుకుంటున్నారు. ప్రజలు గ్రహిస్తున్నాం మొత్తం. ఈ రేషన్ షాప్ కానివ్వండి, మధ్య ఈ మధ్యన వ్యాన్లు పెట్టాము, వ్యాన్లు ఫెయిల్ అయిపోయినాయి. ప్రొడక్షన్ టౌన్లో ప్రజల్ని సోమరిపోజ్ చేస్తూ తర్వాత ప్రజలకు పరిజ్ఞానం ప్రోగ్రామ్ చేసి ప్రజలు ఒక పార్టీ మీద వ్యక్తం వచ్చేసారు. వాళ్ళు తెలిసిపోయింది తెలుగుదేశం ప్రభుత్వం వస్తేనే మరి మీ అధికారం వస్తేనే మళ్ళీ మా పెళ్లి ప్రాజెక్ట్ కానీ తాగిన సమస్య కానీ లేదా సాగిన సమస్య కానీ ఈ ప్రాంతంలో తాగిన సమస్య కావాలి. తాగిన సమస్య కంటే గుండెల పాటు కట్టుకోవాలి. ఈ ప్రాంతానికి గుండెల పాటు కట్టితే ఈ టర్న్ ఉండడానికి 24 నీళ్ళు వస్తాయి. అది మేము చెప్పించాము ఇంతవరకు. ఈ ప్రభుత్వం వచ్చే 2 సంవత్సరాల్లో మళ్ళీ గుండెల ప్రాజెక్టు కర్నూలు కానీ కర్నూలు టౌన్ కానీ చనిపోయిన ప్రాజెక్టు ఆ ప్రాజెక్ట్ తెచ్చుకుంటే మనం 24 నీళ్ళు ఉంటాయి మనకు. ఈ మా ఇక్కడున్న ఎమ్మెల్యే కానీ ఎంపీలు కానీ ఎందుకు మీద ఇంట్రెస్ట్ చూపట్లేదు? వాళ్ళ స్వార్థం కోసం సరాయి వ్యాపారం చేసుకుంటారు, ఇసుక చూసుకుంటారు. తప్పటి నుంచి ప్రజల సంక్షేమం కానీ ప్రజల అభివృద్ధి కోరే ప్రభుత్వం కాదు. ఒక ఉద్యోగం లేదు మనకు, ఏం లేదు. కాబట్టి తప్పకుండా మేయర్ ఎలక్షన్లో తప్పకుండా మా అభ్యర్థి మేము గెలుచుకుంటాం. తెలిసి పడి జెండా ఎగరేస్తుంది. సార్, మీరు ఇంటింటి ప్రచారం చేస్తున్నారు, ప్రచారంలో మీకు ఎట్లాంటి సమస్యలు మీ దృష్టికి వస్తున్నాయి? మెయిన్గా ఇండ్లు, తర్వాత రేషన్ కార్డు విషయంలో వ్యాన్లు, రకరకాల ఉద్యోగాలు లేవు. గవర్నమెంట్ చేసే ప్రోగ్రామ్స్ వల్ల పెద్ద లాభం లేదు ప్రజలకు. ప్రజలు కావాల్సింది అభివృద్ధి చెందాలి, ఉద్యోగాలు కావాలి పిల్లలకు. పిల్లల భవిష్యత్తు చెడిపోతుంది ఉద్యోగాలు లేక. జగన్ ముందు చెప్పాడు ఇంటికి ఉద్యోగం ఇస్తాడు, లేదా మాటలు మాట్లాడి పోస్ట్ చేస్తే అధికారికి వచ్చాడు. కాబట్టి ఈరోజు అది చేయలేకపోతున్నాడు, మాట మాట మీద నిలబడలేకపోతున్నాడు. కాబట్టి ప్రజలు అప్పుడే తెలిసిపోయింది స్వామి తెలిసి పార్టీ ఎన్నికల్లో కానీ వచ్చేది కానీ తప్పకుండా తెలియజేయడానికి మెజార్టీ దేశ ప్రభుత్వానికి సహకరిస్తారు. మీరు ఎట్లాంటి హామీలు ఇస్తున్నారు? వాళ్ళు ఫెయిల్ మేము అధికారికి వస్తే మేము తప్పకుండా ఫుల్ఫిల్ చేస్తాం. నీటి సమస్య కానీ నగరంలో ఇండ్లు కానివ్వండి, ముఖ్యంగా సరాయి విషయం కూడా మాట్లాడతాడు. సరే చివరి దొరుకుతుంది ఆన్లైన్ సరే. ఇప్పుడు వ్యాన్లు కూడా మూల పెట్టి రేపు మన ముందుకు వస్తాయి. ఇంటి బియ్యం వ్యాన్లు మనంతా సార్ వస్తుంది. అంటే ఆన్లైన్ ఫోన్ చేస్తే సరే చింతిపోతుంది. ఆ బతుకం పెట్టారు కాబట్టి ప్రజలు వీళ్ళు ప్రజల బతుకుతో ఆడుకుంటారు. కాబట్టి ప్రజలు తప్పకుండా బుద్ధి చెప్తారు. గెలుపు మీద ఫైనల్గా ఏం చెప్తారు? ఎప్పుడు గెలిపాదే, ప్రజల స్పందన వస్తుంది. ప్రజల స్పందన వస్తుంది కాబట్టి పోలీసు పెడతారు. ఈరోజు పెద్ద కూడా పోలీసు భయపడిస్తారు. నువ్వు నిదాయించకపోతే లేదా ప్రచారం చేస్తే నేను లోపడేస్తాను, మీకు కేసు పెడతా చెప్పి ప్రజలు భయపడుతున్నారు. అంటే అటువంటి వారికి మేము ధ్యానం చెప్తున్నాం. నేను భరుతున్నాను కాబట్టి భయపడే పని లేదు, మీకు అండగా ఉంటాం. ఎవరు మిమ్మల్ని చేసుకునే పులిసి భయపడుతుంది చెప్తారు. కాబట్టి ధైర్యంగా కర్నూలు జిల్లా కూడా విత్తనాలు కాలేదు, వేరే పని తెలియ చేసుకారు. మా కర్నూలు పంట కర్నూలు కానీ ఆదో కానీ టౌన్లో మేమున్నాం కాబట్టి ధైర్యంగా ముందుకు వస్తాం. మీకు మీరు ధైర్యం ఏంటి, మేము తప్పకుండా గెలుచుకుని వస్తాం మీకు చెప్పడం జరిగింది కాబట్టి మేము ధైర్యం చేసుకుంటూ ముందుకు పోతాం. నేను భరత కూడా ముందుకు పోతాను. థ్యాంక్ యూ సార్. ఇది కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారు చెప్తాను. కెమెరామెన్ శేషుతో శామీ టూనిస్ కర్నూలు.